గైస్, ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ కనుక ప్రజలే వాళ్ళని ముందుకు నడిపించే నాయకుడిని ఎన్నుకుంటారు. అది పంచాయతీలో ప్రెసిడెంట్ కానివ్వండి, స్టేట్ సీఎం కానివ్వండి, ఇంకా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినా కానివ్వండి, వీళ్ళని ఎన్నుకోవడానికి ప్రజల దగ్గర ఉన్న ఆయుధం ఓటు. కానీ ఇండియాలో ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఎలక్షన్స్ లో 50-75% మాత్రమే వాళ్ళ ఓట్ ని వినియోగిస్తున్నారు. ఎందుకంటే మన ఇండియాలో ఓట్ వేయాలా లేదా అన్న పూర్తి ఇష్టం ప్రజలదే. మనకు ఓట్ వేయాలనిపిస్తే వేయొచ్చు, లేదంటే లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఇలా కుదరదు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. ఒకవేళ ఓటు వేయకపోతే వాళ్లకు మెయిల్ లో గాని లేదా టెక్స్ట్ మెసేజ్ లో గాని ఓట్ ఎందుకు యూజ్ చేసుకోలేదన్న క్వశ్చన్ వస్తుంది. వాళ్ళు దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళకు 20-50 డాలర్స్ ఫైన్ పడుతుంది. అనవసరంగా ఫైన్ ఎందుకు కట్టడం అని ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓట్ ని వినియోగిస్తారు. అయితే మీలో ఎంతమందికి ఈ సిస్టమ్ మన ఇండియాలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది?